డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగు జాడల్లో నడుస్తూ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతామని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలో జిల్లా ఆసుపత్రి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్మన్ శ్రీమతి అరుణలు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సహభాగస్వామ్యం అనే పునాదుల ప్రాతిపదికన రాజ్యాంగానికి అంబేద్కర్ రూపకల్పన చేశారన్నారు. ఒక తరాన్ని విద్యావంతులుగా తీర్చిదిద్దగలిగితే ఉన్నత సమాజాన్ని ఏర్పాటు చేసుకోగలమన్న అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగానే ప్రభుత్వం అడుగులేస్తుందన్నారు. యువత అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మొక్కవోని ధైర్యంతో తాము ఎంచుకున్న రంగాల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించారన్నారు. డాక్టర్ యొక్క 130వ జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగ ద్వారా మేమందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గొప్ప మనిషి, అనేక విషయాలు అనేక రంగాల్లో ఎకనామిక్స్ అన్నా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వారు 100 సంవత్సరాల నుంచి మన కోసం ఒక దారి చూపడం జరిగింది. ఒక ఆర్బీ అనే సంస్థ, ఆఫ్రా నంబర్ డ్యామ్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, సామాజిక హక్కులు, చదువు, విద్య అన్ని విషయాల్లో మనకి ఇవాళ వారు ఒక బాధ చూపించడం జరిగింది. రానున్న కాలంలో తప్పకుండా వారు వారు చూపించిన బాటలో మనం నడిస్తే భారతదేశము మొత్తం అంతర్రాష్ట్రీయంగా ఒక గొప్ప దేశంగా మిగులుతుంది. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎక్కడన్నా సరే వారి ఆశయాలను నిలబెట్టడానికి జిల్లా యంత్రాంగం పూర్తిగా ముందుకు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. చైర్మన్ గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, వివిధ హోదాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏదైతే రాజ్యాంగాన్ని తిరుగరాసిన మహానుభావుడో ఆయన ఆశయాలకు అనుగుణంగా మన జిల్లా యాంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ అన్ని వారి అడుగుజాడల్లో నడుచుకొని వాళ్ళ ఆశయ